నాడు నేడు అనే కార్యక్రమం జగన్ గారు ప్రవేశపెట్టడం ఇది నూతన అధ్యాయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాథమికంగా విద్య అనేది చాలా ముఖ్యమైనది ఎవరి జీవితంలో అయినా. అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం చూసాం నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టే కారణం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి సరైన సౌకర్యాలు ఏ ఉండేవి కాదు, స్కూళ్ళకి ప్రహరీ గోడలు ఉండేవి కాదు, స్కూల్లో బాత్రూమ్స్ ఉండేవి కాదు, ల్యాబరేటరీస్ ఉండేవి కాదు. చివరి కూర్చుంటాకి కట్టిన నేలపై కూర్చొని విద్యని వాళ్ళు అభ్యసిస్తూ ఉండేవాళ్ళు. సరైన ఫ్యాన్లు ఉండేవి కాదు, సరైన ఫర్నిచర్ ఉండేది కాదు స్కూళ్ళలో. ఆ పరిస్థితి ఆయన ప్రజాసంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆయన అవగాహన చేసుకొని చూసి దీనికి ఒక ప్రోగ్రామ్ అనేది తలపెట్టడం జరిగింది. అదే నాడు నేడు కార్యక్రమం. ఆయన నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకి నాణ్యమైన విద్య, అలాగే అన్ని సౌకర్యాలు, వాటర్ దగ్గర నుంచి ఈవెన్ బోర్డ్స్ దగ్గర నుంచి బెంచెస్ దగ్గర నుంచి ఫ్లోరింగ్ దగ్గర నుంచి ప్రహరీ గోడల దగ్గర నుంచి టాయిలెట్స్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉండాలని ఆయన భావించి ఈ కార్యక్రమం నాడు నేడు అనేది తీసుకుంటాం జరిగింది. దీన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన పథకం అని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మూడు రాజధానుల వల్ల మనం పెద్దగా నష్టపోయేదైతే ఏమీ లేదు. అయితే ఇక్కడ పరిపాలన వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కాదు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న ప్రజలందరూ చూశారు. ఎప్పుడైతే మనం ఆంధ్ర తెలంగాణ విడిపడిన తర్వాత మనం రాజధాని లేని రాష్ట్రంగా మనం హైదరాబాద్ నుంచి రావాల్సి వచ్చిన పరిస్థితి. రెవెన్యూ బడ్జెట్ లోటు బడ్జెట్ 1800 కోట్ల లోటు బడ్జెట్ మనం రెవెన్యూ లోటుతో మనం ఇక్కడికి వచ్చాం. మనకి పైనుంచి అధికారం కేంద్రం నుంచి కూడా ఎటువంటి సహాయం ఆ టైంలో మనకు అందని పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ జరగకూడదనే ఒకే ఒక ఆలోచనతో రాయలసీమలో న్యాయ క్యాపిటల్ అని చెప్పి న్యాయ రాజధాని అని ఆయన నిర్మించడం ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. లెజిస్లేచివ్ క్యాపిటల్ అనేది ఇక్కడ అమరావతిలో పెట్టడం జరిగింది. దీనివల్ల ఈ మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందిద్దనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ మూడు రాజధానుల అనే ఇష్యూ తీసుకుంటాం జరిగింది. దీనివల్ల రాష్ట్రానికి మంచి జరిగింది, రాష్ట్రానికి మేలు కోరి ఆయన ఇది పథకం చే ఇది టేకప్ చేశారని మేము భావిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.